రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికైన ఉస్మానాబాద్ యువకుడు హైదరాబాద్ మేడ్చల్ కీసరలో ఈ నెల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచిన సిద్దిపేట జిల్లా ఉస్మానాబాద్కు చెందిన ఉదయ్కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. పోటీలు ఎక్కడ జరిగినా పాల్గొని తన ప్రతిభ కనబరిచేవాడు. ఇటీవల జాతీయ స్థాయిలోనూ అండర్ 16 సైక్లింగ్ పోటీల్లో వివిధ విభాగ పోటీల్లో 3 బంగారు పతకాలు సాధించాడు. అలాగే నేషనల్ లెవెల్లో హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లాలో ఈ నెల 28-29 తేదీలలో సైక్లింగ్ పోటీలలో పాల్గొననున్నట్లు ఉదయ్ తెలిపాడు. అలాగే నేషనల్ లెవెల్ సైక్లింగ్ పోటీలకు ఎంపికైన సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు వెంకట నరసయ్య, శ్రీనివాసులు, వరి యోగుల అనంతస్వామి, రవి, యాదగిరి, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. నా పేరు ఉదయ్ కుమార్. నేను హుస్నాబాద్ మొన్న అంతర్పేట్లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో నాకు మొదటి స్థానం వచ్చింది. దానిలో అక్కడ నుంచి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి హైదరాబాద్లో జరిగితే అలా నాకు 4th ప్లేస్ వచ్చింది. ఇప్పుడు 28-29 హర్యానాలో రోడ్ నేషనల్ అక్కడికి పోవడానికి ప్రిపేర్ అయింది. నాకు ఇప్పుడు ట్రాక్ సైకిల్ ఉంది. నాకు ఇప్పుడు రోడ్ సైకిల్ ఉంది. ట్రాక్ సైకిల్కి చాలా కాస్ట్ ఎక్కువ. నాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక హెల్ప్ ఉంటే నేను ఇంకా ముందు స్థాయికి పోవడానికి నాకు సహకారం దొరుకుతుందని కోరుకుంటాను. పట్నానికి చెందినటువంటి ఉదయ్ కుమార్ వరయోగుల ఉదయ్ కుమారు. ఉదయ్ కుమారు తల్లిదండ్రులు మరియు అన్నస్వామి 11 నెలల కుమారుడు, ద్వితీయ పుత్రుడు. వారిది మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి వారికి వారి ఆటల పట్ల ప్రత్యేక శ్రద్ధతోని వారు విద్యాభ్యాసం కొనసాగుతూ నేడు హర్యానాలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఈ ప్రాంతం ఉస్మానాబాద్ ప్రాంతం నుండి ఎంపిక కావడం మేము వారిని బీసీ సంక్షేమ సంఘం నుండి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఒకటే ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మరి మధ్యతరగతి కుటుంబంలో నుండి ఇట్లా జాతీయ స్థాయికి ఎదగడం అనేది చాలా అభినందనీయం. వారికి మరి సైకిల్ అనేది సైక్లింగ్ పోటీలో పాల్గొనడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, సైకిల్ చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ప్రభుత్వం వారికి సైకిల్ను సొంతంగా డబ్బులతో కొనుగోలు చేసి వారికి ఇచ్చి మరి ప్రోత్సాహం అందించాలి. అదేవిధంగా ట్రాక్ సైకిల్ కూడా వారికి మరి ప్రభుత్వం ఇవ్వాలని నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వారికి కొనుగోలు చేసి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో వారికి ప్రోత్సాహం అందించాలని కూడా మేము ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.